ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయెల్ మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్ వేయనున్నారు. సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతున్నట్టుగా చూస్తున్నాం, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? అదే, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటలో ఖాళీ అయినటువంటి 7 ఆ స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇదివరకే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా 7 ఎమ్మెల్యే కోట అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యే కోటలో పెనుమత్ సురేష్, కోలా గురువులు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఇజ్రాయెల్, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి సంబంధించిన జయమంగళ వెంకటరమణ, అదే విధంగా పోతుల సునీత, ఈ 7 కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ 7 నామినేషన్ దాఖలు చేసిందా దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ శాసనసభలో తెలుగు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునేటువంటి సంఖ్య లేదు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, స్క్రూటినీ అంతా పూర్తయిన తర్వాత ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్.